నమస్తే, వెల్కమ్ టు వీచి న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రవళి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పలువురు అధికారులు నాయకులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని రైతు సేవక్ అగ్రిమాల్లో అగ్ని ప్రమాదం. సుమారు 25 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. అలరించిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం కార్యక్రమాలు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఆంధ్రప్రదేశ్ లో మారిన గణతంత్ర వేడుకల వేదిక. విజయవాడలోనే గణతంత్ర వేడుకలను ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు. ఇక వివరాలకి వెళితే, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా మొత్తం 12,843 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 53,50,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కహెంజాల మున్సిపాలిటీ తొర్రూరు 17వ వార్డులో చైర్మన్ అభ్యర్థి మల్లెడ్డి, అనురాధ రామరెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి జిల్లాలోని బాలురా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన 2వ పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని 44వ వార్డులో జిల్లా కలెక్టర్ డి అమయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎస్పీ శశిధర్ రాజు పోలింగ్ బూత్ పరిశీలించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎల్ఐసి భారతీయ జీవిత బీమా లియాఫీ ఆల్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీకి నిరసనగా మరియు ఎల్ఐసి అనుసరిస్తున్న మొండి వైఖరిపై బీఓసీ రెస్టర్డే నిర్వహించడం జరిగింది. ఎల్ఐసి పాలసీలపై బోనస్ రేటు పెంచాలని, ఎల్ఐసి పాలసీలపై వేస్తున్న జీఎస్టీని తొలగించాలని ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూను వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్తయ్య గజవాడ శ్రీనివాస్, పెంట రాజేందర్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని రైతు సేవక్ అగ్రిమాల్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 25 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రావడం వలన ఆస్తి నష్టం తగ్గిందని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ మరియు పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఏమి
చెప్పు. మేము సాయంత్రం ఇప్పుడు 8:30 షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళాము. కొంచెం గట్టి సాయంత్రం 8:30 షాప్ బంద్ చేసుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళాక ఒక పావు గంట నుంచి తర్వాత ఫోన్ రావడం జరిగింది. ఎవరో మన షాప్లో మంటలు వస్తున్నాయని చెప్పేసి మా ఆఫీస్ అబ్బాయి ఫోన్ చేయడం జరిగింది. నేను రావడం జరిగింది. అంతలోనే అప్పటికి మంటలు ఆఫీసులో సగం వరకు వ్యాపించినాయి. అప్పటికి ఫైర్ వాళ్ళు వచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, రావడం జరిగింది. ఆ తర్వాత మేము వచ్చి కేసు చేసేసరికి అప్పటికే అయిపోయింది. ఫైర్ వాళ్ళు వచ్చేసి దాన్ని స్టాప్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఆఫీస్లో స్టాక్ బాగానే ఉంది, బట్ ఎంత అయిందని యాక్యురేసీ ఇప్పుడు చెప్తేకపోతున్నాం. ఎందుకంటే ఏది దట్టమైన పొగలు ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేదు. అందాజు ఎంతవరకు? అందాజు నష్టమైతే 15-20 లక్షలు కావచ్చని అనుకుంటున్నాం. ఓకే, అంటే దీనివల్ల జరిగిందని అందాజు? షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది అందాజు. ఓకే. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వికారాబాద్ జిల్లా తాండూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం దాటని తెరాస నాయకులకు ఎంఐఎం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తమతో పెట్టుకుంటే కారు స్టీరింగ్ చేతికొచ్చి టైర్లు పగిలిపోయి బోల్తా పడుతుందని ఎద్దేవా చేశారు. अगर बोलेंगे तो मैं भी बोलूंगा. बहुत को देखे, बहुत आए गए. हैदराबाद में मिनिस्टर है, सिकंदराबाद का एमएलए बोला मजलिस वहां की जमात है, उधर की जमात है, पुराने शहर की है, तेलंगाना में ज्यादा शेर नहीं है. अरे अपनी जबान को लगाम दे. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో 28 వార్డుల ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. షాద్నగర్ మున్సిపల్ పరిధిలో మొత్తం 28 వార్డులకు గాను 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ఒక్కో కేంద్రానికి 5 మంది సిబ్బంది చొప్పున సుమారు 300 మంది సిబ్బంది ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. గమనిక, మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఇంకా ఉన్నటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి నాకు లిస్ట్ పంపించినట్టే వాళ్ళని అనౌన్స్ చేస్తామండి. పేపర్స్ అన్ని కూడా బ్యాలెట్ పేపర్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పిఎంఎస్ ఏపీఎస్ అందరు కూడా దయచేసి రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో విధులు నిర్వహించే అధికారులకు ఆర్డీఓ భూపాల్ రెడ్డి తగిన సూచనలు ఇచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో మొదటిసారిగా జరుగుతున్న 2020 సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి యాదగిరిగుట్ట పట్టణంలో పోలింగ్ కేంద్రాలకు రూట్ బస్సులలో సంబంధించిన సిబ్బందిని, బ్యాలెట్ బాక్సులను పోలీస్ సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపడం జరిగింది. ప్యాలెట్ బాక్స్ అది సీలింగ్ కానీ
వైట్ పేపర్ మీద వైట్ పేపర్ వైట్ ఆస్తులు సంబంధించిన ఎంపీఓస్ ఎవరు రాలేదో వాళ్ళ లిస్ట్ అంతా మీ దగ్గర రెడీ ఉండాలి. మీ దగ్గర ఉన్న ఐదు పేరు చేసుకొని రండి, ఆబ్సెంటీస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వారి ప్లేస్ లో రిప్లేస్మెంట్ చేసి మళ్ళీ ఆ రోజుకి రెండు వేల ఇరవైకి సంబంధించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుండి పోలింగ్ సిబ్బంది వారికి సంబంధించి ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన మెటీరియల్తో సహా వాళ్ళకి కేటాయించినటువంటి రూట్ బస్సెస్లో వెళ్ళి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి కాదు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎన్నికల్ని పర్యవేక్షిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పుడు పోలింగ్ సిబ్బంది అందరూ కూడా వారికి సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ వారి పోలింగ్ స్టేషన్కి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ అందరూ కూడా చెక్ చేసుకుంటున్నారు. కొద్దిసేపట్లో మెటీరియల్ అంతా చెక్ చేసిన తర్వాత సరిగ్గా ఉందని సాటిస్ఫై అయిపోయిన తర్వాత వారికి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకుని వారికి కేటాయించినటువంటి రూట్ బస్సెస్లో ఎక్కి పోలీసెస్ కార్డ్తో పోలింగ్ స్టేషన్స్ చేసుకుని ఈరోజు నైట్ అక్కడే ఉండేది ఉదయం 7 గంటలకు ఎన్నిక ప్రారంభించి రేపు సాయంత్రం 5 గంటలకు కూడా 5 గంటల వరకు ఎన్నిక జరిపి మళ్ళీ ఇదే ప్రాంతానికి వచ్చి రిసెప్షన్ సెంటర్లో ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి సామగ్రిని యాడ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఆఫీస్లో ఉన్నటువంటి టెంపరీ స్ట్రాంగ్ రూమ్లో ఫస్ట్ బ్యాలెట్ బాక్సెస్ లోరా కాలేజ్ రాయగిరికి ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్ కి తరలించడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ కోసం సింగరేణి కమ్యూనిటీ హాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు సిబ్బంది అధికారులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వార్డు నెంబరు 3 అంటే పిఎస్. దయచేసి బస్సులు వరుసలు చూసుకుని వెళ్ళి ఎక్కాల్సిందిగా కోరుతున్నాం. బస్సు గేట్ దగ్గరికి రాదు. ఈ బస్ దగ్గర వికారాబాద్ జిల్లా తాండూరులోని సెయింట్ మేరీ స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ మస్రత్ ఆయషా ఖానం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటర్ స్లిప్ తో పాటు ఓటర్ కార్డు తీసుకుని వెళ్లాలని, లేకపోతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇలా ఎలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫై చేసిన 18 కార్డులో ఏదో ఒకటి తీసుకుని వెళ్లాలని ఓటర్లకు సూచించారు. ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. విజయవంతంగా ఫస్ట్ రౌండ్ నెంబర్ వాళ్ళు బయలుదేరుతున్నారు కాబట్టి గురుచంద్రానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ యొక్క ఎలక్షన్స్ ను ఇదే విధంగా ఎలా అయితే ఫుల్ఫిల్ పోలింగ్ పార్టీలు చేస్తున్నారో ఎలక్షన్ కూడా అలాగే ఫుల్ఫిల్ చేసుకుని విజయవంతంగా ముగించుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. చేయడం జరిగింది. ముఖ్యంగా 4 మున్సిపాలిటీస్ లో 238 వార్డ్ పోలింగ్ స్టేషన్స్ కి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఈరోజు పోలింగ్ సిబ్బంది అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కేంద్రంకి రిపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్, అదర్ పోలింగ్ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి ఇప్పుడే తాండూరులో ఆల్రెడీ పోలింగ్ సిబ్బంది వారి వారి పోలింగ్ కేంద్రాలకి బయలుదేరడం మొదలుపెట్టారు. అదేవిధంగా వికారాబాద్, కొడంగల్, పరిగిలో కూడా లంచ్ తర్వాత ఈ పోలింగ్ సిబ్బంది అందరూ వారి వారి పోలింగ్ కేంద్రాలకి వెళ్తారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా గుర్తించినాం. అక్కడ ప్రత్యేకంగా వెబ్కాస్టింగ్ అనేది జరగబోతుంది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఎల్ఐసి నుంచి
మైక్రో అబ్జర్వర్స్ కి కూడా ఇలాంటి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ లో పెట్టడం అనేది జరిగింది. మరియు రేపు జరగబోయే పోలింగ్ అంతా కూడా చాలా మంది ఓటర్స్ వారి యొక్క ఓటు వినియోగించుకోవాలి తప్పకుండా. అందరూ పోలింగ్ స్టేషన్కి వచ్చి పొద్దున్న 7 నుంచి 5 మధ్య వారి యొక్క అమూల్యమైన ఓటుకి ఓటు హక్కు అనేది నిర్వహించుకోవాలని మీ ద్వారా వాళ్ళందరినీ మనవి చేస్తున్నాము. పీడబ్ల్యూడి డిజేబుల్డ్ ఓటర్స్, వికలాంగ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారి సంఖ్యని బట్టి పోలింగ్ స్టేషన్ లొకేషన్లు వీల్ చైర్స్ అదేవిధంగా వాలంటీర్స్కి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అన్ని బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అంటే లైటింగ్ అరేంజ్మెంట్స్, వాటర్ అరేంజ్మెంట్స్, సపరేట్ క్యూ లైన్స్ ఉంటాయి, ర్యాంప్ ఫెసిలిటీ ఉంటుంది, పీడబ్ల్యూడి ఓటర్స్ కొరకు వీల్ చైర్స్ ఉంటాయి, ఇవన్నీ ఏర్పాట్లు అనేది ఇవన్నీ సౌకర్యాలు ఓటర్స్ కోసం చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రంకి 200 మీటర్ సమీపంలో ఎలాంటి క్యాన్వసింగ్ అనేది జరగవద్దు, దీనికి కూడా అన్ని ఏర్పాట్లు అనేది చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఓటర్స్ అందరితో మనవి ఉన్నది ఏమంటే ఫోటో ఓటర్ స్లిప్ పోల్ చిట్టీలు ఏదైతే బిఎల్ఓస్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశారో ఈ పోల్ చిట్టీలు తప్పకుండా వాళ్ళు తీసుకొని రావాలి. అదేవిధంగా ఫోటో ఓటర్ స్లిప్తో పాటు తప్పనిసరిగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఆదర్శ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు ఉదయాన్నే అధికారులు, పోలీస్ సిబ్బంది చేరుకుని తమ సామాగ్రిని సరిచూసుకున్నారు. 18 వార్డులకు గాను 36 పోలింగ్ స్టేషన్లలో 336 మంది పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ సామాగ్రిని సరిచూసుకుని తమ రూట్లకు కేటాయించిన బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో 100 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. బస్సు లోపలికి వచ్చింది 324. ఈ పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన సిబ్బంది బస్సు ఎక్కాల్సిన అవుతున్నాం. అదే బస్సులో ఉండాలండి. రూట్ ఆఫీసర్ అందరు ఎక్కి స్టేషన్లలో దిక్కి రావాలి. మీ ఎంబడి జోనల్ ఆఫీసర్ కూడా వెహికల్ మొబైల్ పార్టీ రేపు సాయంత్రం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం. వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం కార్యక్రమాలు తెలుగు అభిమానులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి రమేష్, తెలుగు అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శాసనమండలి మాజీ చైర్మన్ బుద్ధప్రసాద్, ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 4 ప్రముఖులు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పండితులు, కవులు, తెలుగు అభిమానులు హాజరయ్యారు. తర్వాత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ ఉపరాష్ట్రపతి గారు, డిజి రావు గారు సన్మానం చేస్తారు. స్పెక్ట్రోస్కోపీ బై కాలిన్ అండ్ బ్యాన్వెల్ అండ్ ఎలెన్ మెక్యాష్ హాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు తెలుగు బై ప్రొఫెసర్ శ్రీకుమార్ బ్రహ్మాజీరావు. ది స్టార్ ఫిష్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ అన్ ఇండియన్ లాంగ్వేజ్. మొదటిసారిగా చేంజ్ ఇన్ ఆర్డర్ ఇండియా బై ఎమ్ఎన్ శ్రీనివాస్ ఈజ్ ఎ సెమినర్ టెక్స్ట్ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ సోషియాలజీ. NTM got this book translated into Telugu by a group of surgeons and language experts in the workshop more. Taravati Pustakam. Hello, my name is Vidu. Pramukha, Gayakvayana CSV, Balaswodhingaru. Jannavitra Ramayana Savagaru. Arayake, my name is Nelluru Varu. Telugu Sini Rangamalo, K.A. Rachetara Gavanna Bhonachandra Garu. Adiyatanga Vennerakatti, Rajaswara Prasad Garu. Arayake, ఇంకా అనేక మంది తెలుగు ప్రముఖులందరూ ఈ సమావేశానికి రావడం చాలా సంతోషం. సముదాయాలను కాపాడుకుంటూ భాష ప్రాచీనతను, విశిష్టతను పరిరక్షించుకోవడం మన యొక్క ప్రధాన లక్ష్యం కావాలి. ప్రాచీన తెలుగుపై సామాన్యుడు దాని గురించి మరింత అర్థం చేయడంపై ప్రధానంగా ఈ సంస్థ దృష్టి సారించాలి. పలు విభాగాల్లో విస్తరించేందుకు కృషి చేయాలి. భాషా శాస్త్రజ్ఞులు, సాహిత్య నిపుణులు, చరిత్రకారులు, పురాతత్వ శాస్త్రవేత్తలు, కళా చరిత్రకారులను ఒకే గురికొద్ది తీసుకొచ్చి ప్రాచీన తెలుగు సంబంధించిన వివిధ అంశాలను అన్వేషించాలా. మన ఇతర సోదర ప్రాచీన భాషలపై తెలుగు చారిత్రక ప్రభావం ఏమిటి అనే విషయాన్ని కూడా పరిశోధించాలి. ప్రపంచ మన రాజులు వాళ్ళ
శాసనాలు, మన లిపులు, అదేవిధంగా మన భాషలో వచ్చినటువంటి పరివర్తనలు, ఇతర భాషలతో సమన్వయము. ఆంధ్రప్రదేశ్లో గణతంత్ర వేడుకల వేదిక మారింది. తొలుత విశాఖపట్నంలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్ సర్కారు నేడు అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. విజయవాడలోని ఈ వేడుకలు జరుగుతాయని అందుకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు అందాయి. ఇదిలా ఉండగా విశాఖలో ఇప్పటికే రిపబ్లిక్ వేడుకలు నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక పాఠశాలల విద్యార్థుల రిహార్సల్స్ కూడా జరిగిన తర్వాత వేదికను మార్చడం గమనార్హం. ఆర్మీ పైప్ బ్యాండ్ అయితే देखो भाई इधर आप सेकंड मूवमेंट से करना थर्ड बाजू शस्त्र करेगा बाजू शस्त्र इंकोसारी జనరల్ శల్యూట్ సలామే శస్త్ర. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఐసీడీఎస్ ఆఫీస్ నుండి డోన్ పాత బస్టాండ్ వరకు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ర్యాలీగా నిర్వహించారు. డోన్ ప్రాజెక్ట్ సిడిపిఓ శంషాద్ బేగం, గ్రేడ్ 1 సూపర్వైజర్ డి దేవకృపమ్మ, బి సరస్వతి వీరి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. సిడిపిఓ శంషాద్ బేగం మాట్లాడుతూ ప్రత్యేకంగా నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరు పడాలో చూడపా. బేటీ పడావో, బేటీ బచావో, బేటీ పడావో, బేటీ బచావో, బేటీ పడావో, బేటీ బచావో, బేటీ పడావో, బేటీ. ఓకే, ఇంకా ఎవరన్నా ఉంటారా? మరి ఓల్డ్ బేటీ పడావో అనే కార్యక్రమం కింద తల్లులలో అవగాహన కలిగించడం కోసమని ఈ విధమైన స్టిక్కర్స్ కూడా ప్రతి గ్రామ పంచాయతీలో అతికించడం జరుగుతుంది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్లో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఫస్ట్ డే ఏమో ఇనాగ్రేషన్ జరిపించాము, సెకండ్ డే రోజు ర్యాలీతో జరిపాము, తర్వాత సంతకాల సేకరణ అనేది ఒక కార్యక్రమం ఉంటుంది, తర్వాత స్కూల్స్లో వెళ్ళి గర్ల్స్కు ఈ బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం మీద కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో చిత్రలేఖనం ఒకటి, తర్వాత వ్యాసరచన పోటీలు ఒకటి చేస్తున్నాము. ఇందులో బెస్ట్ ప్రైజెస్ కింద 3-3 ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గర్ల్స్ తోటి బేటీ బచావో బేటీ పడావో మీద కూడా వాళ్ళతో మాట్లాడించడం జరుగుతుంది, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా స్టిక్కర్స్ అనేవి ఒకటి ఉన్నాయి, ప్రతి అంగన్వాడీ సెంటర్లో, తర్వాత గ్రామ పంచాయతీలలో, ఆఫీసెస్లో అన్నిట్లో కూడా ఈ స్టిక్కర్స్ అతికించడం జరుగుతుంది. తర్వాత ఆఫీస్ వెహికల్స్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ కూడా ఈ స్టిక్కర్స్ అతికించి
అందరికీ అవగాహన వచ్చేలాగా మన ఆడపిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుని వాళ్ళను ఖచ్చితంగా చదివించే విధంగా, తర్వాత వాళ్ళ మీద వచ్చే అట్రాసిటీస్ కానీ, తర్వాత వాళ్ళ దగ్గర వచ్చే లైంగిక వేధింపులు కానీ ఇటువంటివి ఎదుర్కొనే విధంగా గర్ల్స్కు మోటివేట్ చేయడం జరుగుతుంది ఈ మీటింగ్లో. అంతేకాకుండా మన ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళకు సపోర్టివ్గా ఉండేటట్లుగా ఈ బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ డోన్ ఐసీడిఎస్ ప్రాజెక్టులో. ఇవన్నీ కార్యక్రమాలు మండల్ వైజ్గా ప్రతిరోజు 26వ తేదీ వరకు జరిపించడం జరుగుతుంది. మీ పేరు మేడం? నా పేరు శంషాద్ బేగం, డోన్ సిడిపిఓని. అంతేకాకుండా ఆడపిల్లలు ఉన్న తల్లులను తండ్రిని సన్మానించడం కూడా జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ ఎంపికైన సందర్భంగా విశాఖలో అభినందన సభ జరిగింది. జేసీ ఆధ్వర్యంలో జరిగిన సభలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సిఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం పొందిన మరుక్షణమే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అవకాశం దక్కిందని జేసీ నేత జెటి రామారావు అన్నారు. విశాఖ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని అన్నారు. గతంలో విశాఖ వచ్చి వెళ్లిన సీఎంలు చేయలేని పనిని ఇప్పుడు జగన్ చేసి చూపించారని అన్నారు. ఈరోజు విశాఖపట్నం ద్వారకా నగరంలో జేఏసీ కార్యాలయంలో విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో పెద్దలు రామచంద్రమూర్తి గారు, తొలిసారిగా నిన్న శాసనసభలో సిఆర్డీఏ బిల్లు రద్దు, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందడంతో నిన్ననే మాకు ఉత్తరాంధ్రకి స్వాతంత్రం వచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. 70 సంవత్సరాల తర్వాత రాజ్యాంగపరంగా రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల మనోభావాల ఆకాంక్షలు గుర్తిస్తూ చట్టపరంగా న్యాయం చేసినందుకు వారికి సంపూర్ణంగా ప్రజా సంఘాల తరఫున, జేఏసీల తరఫున అభినందనలు కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం, ఇది ఒక చారిత్రాత్మకమైన మాకు అదృష్టం. ఉత్తరాంధ్రకు సంబంధించి అనేక మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉదయం విమానాల్లో వచ్చి సాయంత్రం విమానాల్లో పోయారే తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఎందుకు వలసలు పోతూ ఉన్నారు, ఎందుకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు, ఎందుకు నాన్ లోకల్గానే ఉండిపోతున్నారని చెప్పి అనేక సార్లు మేము ఎన్ని వినతిపత్రాలు ఇచ్చాము, కానీ ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపంలో. మరి ఇప్పటికీ ఇవాళ శాసనసభలో ఎలాంటి ఉద్యమం లేకుండానే జై ఉత్తరాంధ్ర అని కానీ ఎమ్మెల్యేలు ఎవరో ముఖ్యమంత్రి దగ్గరికి రాలేదు, ప్లకార్డులు పట్టుకోలేదు, జై రాయలసీమ అని చెప్పి వాళ్ళు ఉద్యమం రాలేదు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు దృష్టితో రాబోయే ప్రాంతీయ ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ ఉద్యమాలకు నష్టం జరగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న శాసనసభలో తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రజా సంఘాలు, జేఏసీగా మేము అన్ని సంఘాలుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర ద్రోహులు ఎవరైతే ఉన్నారో, ఉత్తరాంధ్రకి ఆనందంగా ఒక అవకాశం వస్తే దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ కానీ, కమ్యూనిస్టుల పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఖచ్చితంగా మేము సెక్రటేరియట్లో అడ్డుకుంటాం. బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని మేము స్వాగతిస్తాం. కృష్ణా, గుంటూరు, తిరుపతి వాళ్ళు ఎవరు వచ్చినా సెక్రటేరియట్ కోసం మేము వాళ్ళని స్వాగతిస్తాం. మా రాజధానికి వ్యతిరేకంగా విశాఖలో మీటింగులు, ర్యాలీలు పెట్టిన వాళ్ళు కానీ, రాజధానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ, బయట కానీ మేము వాళ్ళు ఐడెంటిఫై చేసి విశాఖ రాజధానికి సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో వస్తే వాళ్ళకి మేము నిరసన తెలియజేస్తాం. మాకు వచ్చిన అవకాశాన్ని మా నోటు కాడ కూడు దాక్కోవడానికి పనిచేశారు వాళ్ళు, మాకు న్యాయం చేయడానికి రాలేదు వాళ్ళు. మేము ఎందుకు వాళ్ళని స్వాగతించాలి? 70 సంవత్సరాలు మేము అవమానాలు పడిన తర్వాత శాసనసభలో ఒక బిల్లు వస్తున్నప్పుడు జై అమరావతి అన్నారు తప్ప జై విశాఖ అని కూడా అనలేదు. మేము ప్రజా సంఘాలుగా తుళ్ళూరు పోయాం, తుళ్ళూరులో జై విశాఖ అని చెప్పొచ్చాం, విజయవాడలో జై విశాఖ. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. తెలంగాణలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పలువురు అధికారులు నాయకులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని రైతు సేవక్ అగ్రిమాల్లో అగ్ని ప్రమాదం, సుమారు 25 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. అలరించిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం కార్యక్రమాలకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఆంధ్రప్రదేశ్లో మారిన గణతంత్ర వేడుకల వేదిక, విజయవాడలోనే గణతంత్ర వేడుకలను ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్.